గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గోకులమూడి ఉన్నత ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి విద్యాభివృద్ధి కమిటీ గౌరవ సలహాదారులు కన్నెగంటి బుచ్చయ్య చౌదరి చేస్తున్న కృషి ప్రశంసనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి గంగా భవాని అన్నారు. ఆయా పాఠశాలలో బుచ్చయ్య చౌదరి సతీష్ సహకారంతో 184 మంది విద్యార్థులకు సంచి, టై, బెల్ట్, ఐడి కార్డు, రాత పుస్తకాలు, మధ్యాహ్న భోజనంలో పెరుగు, రాకపోకలకు రవాణా సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా డిఈఓ గంగా భవాని మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్కు దీటుగా విద్యార్థులకు అన్ని వసతులు కల్పించిన గ్రామస్తులను ప్రశంసించారు. విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న వ్యాయామ ఉపాధ్యాయులు శివరామయ్యకు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారులు వెలినేని కృష్ణారావు, వెంకట్రావు, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, కళ్యాణి పాల్గొన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మనకు కావాల్సింది ఈ టీచర్స్ వైపు నుంచి కానీ, మన గ్రామస్తుల వైపు నుంచి కానీ ఇక్కడ చేర్చేటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకు ఒక నమ్మకం కలగాల. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఈ గవర్నమెంట్ స్కూల్స్ కంటే చెప్పేది కాదు, టయానికి వస్తారు పోతారు. ఈ కార్పొరేట్ స్కూల్స్తో పోల్చుకుంటే ఇక్కడ చదివే పిల్లలు చాలా వెనకబడిపోతారు అనేది చాలా అపోహ ఉండేది. అఫ్కోర్స్ కొన్ని కేసుల్లో అది కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చేమో. ఈరోజు మన స్కూల్లో చూస్తే ఆ టీచర్స్ లిస్ట్, లాస్ట్ ఇయర్ ఆ పేర్లు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. మన గోగులమూడి స్కూల్లో ఇంత అద్భుతమైనటువంటి టీచర్స్ ఉండి కూడా మన స్టూడెంట్స్ లేరంటే చాలా బాధేసింది. తర్వాత వాళ్ళతో మాట్లాడటం, మనందరం మాట్లాడుకోవటం, ఏం చేద్దామని చాలా మీటింగుల తర్వాత మనం చేసిన ప్రయత్నంతో ఈరోజు బ్రహ్మాండమైన ఫలితం ఉంది. మన మిత్రులందరూ కూడా చెప్తా ఉన్నా, స్కూల్లో పిల్లలు ఊరి నుంచి కలకలాడుతూ అట్లా చదువుకునే పిల్లలు ఉంటే మన ఊరికి కూడా చాలా శుభం జరుగుతుంది, మనకు మానసిక ఆనందం కలుగుతుంది, చాలా ఆరోగ్యవంతులుగా ఉంటామని చెప్పి నేను పదే పదే చెప్తా ఉన్నా. ప్రతిపాడు జోన్లో ఆల్రౌండ్ ఛాంపియన్షిప్ సాధించడం జరిగింది. అదేవిధంగా సాఫ్ట్బాల్, బాస్కెట్బాల్లో కూడా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి మీ పిల్లల్ని మంచి విద్యావంతులుగానే కాదు మంచి క్రీడాకారులుగా కూడా ఈ పాఠశాల ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతారు. మీ పిల్లలు అన్ని రంగాల్లోనూ ఆల్రౌండ్ డెవలప్మెంట్కి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి నేను ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో కూడా ఒక ముగ్గురు టీచర్స్ తక్కువయ్యారని ఇప్పుడే చెప్పడం జరిగింది. రోల్కి అనుగుణంగా కూడా అక్కడ కూడా అట్లీస్ట్ 2 టీచర్స్నైనా అడ్జస్ట్ చేయడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా పాఠశాలకి ఎల్లప్పుడూ వస్తూ ఇక్కడ అన్ని కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయా లేదా అన్నది అబ్జర్వ్ చేయండి చెప్పి వాళ్ళని ప్రైవేట్ పాఠశాల కన్నా ఒక మంచి పని, మీరు ఇక్కడికి వచ్చి పాఠశాలకి ఏ రూపంలోనైనా మీ సహకారం అందించవచ్చు. మంచి దాత మీకు ఉండడం అనేది మీ యొక్క మరి మీ గ్రామ అదృష్టం. గ్రామాన్నే దత్తత తీసుకున్నానని చెప్పారు. మొట్టమొదటిగా మరి ఆచరణ సాధ్యం చేసి చూపించారు పాఠశాలని అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.